హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ముందుగా మన ముందుకి రాబోతున్న మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. పేరుకు తగ్గట్టే ఈ మూవీ మల్టీవర్స్ చుట్టూ ఉండబోతుంది. అండ్ మల్టీవర్స్ చెందిన చాలా క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో కమించబోతున్నాయి. ట్రైలర్ ద్వారా మూవీలో కమించబోయే కొన్ని మల్టీవర్స్ క్యారెక్టర్స్ కన్ఫర్మ్ అయినా ఇంకా చాలా క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో క్యామియోగా కమించబోతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అలా ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు మాత్రం మల్టీవర్స్ చెందిన ఐరన్ మ్యాన్. అయితే అది రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్ మ్యాన్ కాదు, టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ వర్షన్. అండ్ ఇప్పటికే చాలామందికి తెలిసి ఉండవచ్చు, మార్వెల్ ఐరన్ మ్యాన్ రోల్ కోసం ముందుగా సంప్రదించింది టామ్ క్రూజ్నే. కానీ ఆ టైంలో అలాంటి మూవీ వర్క్ అవ్వదనే ఉద్దేశంతో టామ్ ఆ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత ఆ రోల్ రాబర్ట్ డోనీ జూనియర్కి వెళ్ళడం, ఐరన్ మ్యాన్ మూవీ బిగ్ సక్సెస్ అవడంతో పాటు ఆ క్యారెక్టర్తో రాబర్ట్కి ఎవ్వరూ ఊహించని ఫాలోయింగ్ వచ్చింది. అంతేనా, వరల్డ్స్ హైయెస్ట్ పేడ్ యాక్టర్గా అతను మారాడు. సో అలా టామ్ ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే టామ్ క్రూజ్ ఈ మూవీలో నటిస్తున్నాడనేది ఇంతవరకు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ అతని క్యారెక్టర్కి సంబంధించి ఇప్పుడు చాలా రకాల రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. రూమర్స్ ప్రకారం టామ్ క్రూజ్ ఈ మూవీలో డిఫరెంట్ యూనివర్స్కి చెందిన సుపీరియర్ ఐరన్ మ్యాన్గా కనిపిస్తాడని చెప్పి అంటున్నారు. అండ్ అతని వర్షన్ ఎంసీలో మనం ఇప్పటివరకు చూసిన రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్ మ్యాన్ కంటే కూడా చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే తన యూనివర్స్లో అతను థానోస్ని కూడా ఓడించగలుగుతాడు. అలాగే అతని సూట్ ఎంసీలో మనం చూసిన ఐరన్ మ్యాన్ సూట్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతని సూట్ వైట్ కలర్లో ఉండడమే కాకుండా ఈ సుపీరియర్ ఐరన్ మ్యాన్ వర్షన్ తన సూట్లో 3 ఇన్ఫినిటీ స్టోన్స్లని కూడా యూజ్ చేస్తాడు. సో ఈ వర్షన్కి చెందిన ఐరన్ మ్యాన్ చాలా పవర్ఫుల్. అండ్ టామ్ క్రూజ్ యొక్క ఈ సుపీరియర్ ఐరన్ మ్యాన్ వేరియంట్ డిఫరెంట్ యూనివర్స్కి చెందినవాడు. అయితే కామిక్స్లో మాత్రం ఈ ఐరన్ మ్యాన్ వర్షన్ ఒరిజినల్ ఎర్త్ 616కి చెందినవాడు. అలాగే ఇతను విలన్ కూడా. మార్వెల్ కామ్స్లోని యాక్సిక్స్ అనే ఈవెంట్లో హీరోస్ అండ్ విలన్స్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ఫైట్ని ఆపడానికి వాండా అండ్ డూమ్ ఒక స్పెల్ని ఉపయోగిస్తారు. అయితే ఆ స్పెల్ ఫెయిల్ అవడం వలన హీరోస్ విలన్స్గా, విలన్స్ హీరోస్గా మారుతారు. అయితే ఆ ఈవెంట్ చివరిలో వారు ఆ స్పెల్ని రివర్స్ చేయడంతో మళ్ళీ అందరూ కూడా తిరిగి నార్మల్గా మారుతారు. అయితే టోనీ స్టార్క్ లాంటి తెలివైన వాడు విలన్గా మారితే ఎంత ప్రమాదం అనేది ఈ ఆర్క్లో కనిపిస్తుంది. అతను తన తెలివితేటలతో ఆ రివర్స్ స్పెల్ నుంచి తప్పించుకోగలుగుతాడు. దాంతో అతను తిరిగి హీరోగా మారకుండా విలన్గానే ఉంటాడు. ఆ తర్వాత అతను ఎండోసిమ్ అనే పవర్ఫుల్ ఆర్మర్ని క్రియేట్ చేస్తాడు. ఈ ఆర్మర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అలాగే ఇది ఐరన్ మ్యాన్ సూట్లలోనే పవర్ఫుల్ అయిన ఆర్మర్. అంతేకాదు, ఎస్ట్రమిస్ 3.0 అనే వైరస్ని క్రియేట్ చేసి ప్రజలందరూ కూడా దానికి అడిక్ట్ అయ్యే విధంగా అతను చేస్తాడు. అండ్ చివరికి డేర్ డెవిల్ కూడా టోరీని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది అతని వల్ల కాదు. సో ఆ విధంగా తన ఈ వర్షన్ ఒక టైరెంట్కి లాగా ఉంటుంది. అయితే కామిక్స్లో ఈ సుపీరియర్ ఐరన్ మ్యాన్ ఇన్ఫినిటీ స్టోన్స్లని యూజ్ చేయలేదు. అలాగే టామ్ క్రూజ్ యొక్క ఈ ఐరన్ మ్యాన్ వర్షన్ మూవీలో ఒకవేళ కనిపిస్తే అది కేవలం క్యామియోగా మాత్రమే ఉంటుంది. సో మూవీలో మనకు తన సూట్ గురించి, అలాగే అతను ఎలా ఇన్ఫినిటీ స్టోన్స్ని దక్కించుకున్నాడు అండ్ ఎలా అతను థానోస్ని చంపాడు లాంటివి ఏమీ కూడా చూపించరు. అలాగే తన క్యామియో సీన్కి సంబంధించి కూడా ఒక రూమర్ వినిపిస్తుంది. మూవీలో ఒక డిఫరెంట్ యూనివర్స్లో చావెజ్ని వెంబడిస్తున్న వాండా చివరకు ఆమెను పట్టుకుంటుంది. అయితే చావెజ్కి కూడా తనలాంటి పవర్స్ ఉన్నాయని తెలిసిన వాచర్ ఇంటర్ఫీర్ అయి చావెజ్ని కాపాడతాడు. అయితే వాండా డార్క్ హోల్డ్ పవర్తో వాచర్ని చంపేస్తుంది. ఆ తర్వాత వాండాను ఇల్యూమినాటీ బంధిస్తారు. అయితే ఆమెను పట్టుకోవడానికి ఇల్యూమినాటీ టామ్ క్రూజ్ టోనీ స్టార్క్ సహాయాన్ని తీసుకుంటారు. అండ్ ఈ వరల్డ్లోని టోనీ స్టార్క్ ఆల్ట్రాన్ డ్రోన్స్లను కూడా కంట్రోల్ చేస్తాడు. సో ఎంసీయూలో టోనీ స్టార్క్ చేసిన ఆల్ట్రాన్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. కానీ ఈ వరల్డ్కి చెందిన టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ దాంట్లో సక్సెస్ అయ్యడం తెలుస్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన రీషూట్స్ జరిగాయి. అండ్ అదే టైంలో టామ్ క్రూజ్ మోషన్ క్యాప్చర్ డ్రెస్లో ఒక మూవీ సెట్లో ఉన్న పిక్ని మౌత్ కల్చర్ వారి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అండ్ ఆ టైంలో టామ్ క్రూజ్ ఎలాంటి మూవీస్లలో కూడా నటించడం లేదు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్న మిషన్ ఇంపాసిబుల్ 7 మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో లీక్ అయిన ఆ పిక్ టామ్ క్రూజ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ రీషూట్స్ చేస్తుండేది అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే మూవీలో ఒక బిగ్ హాలీవుడ్ యాక్టర్ కెమెరా రోల్లో కమించబోతున్నాడని కూడా రూమర్స్ వస్తున్నాయి. సో మేబీ అది టామ్ క్రూజే అయి ఉండవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్గా మూవీలో కనిపిస్తాడనే దాని మీద ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. కానీ వస్తున్న రూమర్స్ బట్టి చూస్తుంటే మూవీలో అతను కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.